హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగరా, యువర్ ఫ్యామిలీ డాక్టర్. సో ఈరోజు మన ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఉన్న పెద్ద పెద్ద లోపాలు, పెద్ద పెద్ద గొప్పతనాలు మనం మాట్లాడుకుందాం. మీరు ఇంగ్లాండ్ రాజు ఛాతీలో నొప్పి వచ్చి సమ్ ఎమర్జెన్సీస్కి వెళ్తే హీ హ్యాస్ టు వెయిట్, 4 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మా ఫ్రెండ్స్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, యూకేలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఎంబీబీఎస్ అయిపోయాక అటు వెళ్ళిపోతూ ఉంటే నేను కూడా వెళ్ళిపోదాం అంటే మా నాన్న రానివ్వలే, అసలు పాస్పోర్ట్ కూడా అప్లై చేస్తే అప్లై చేయనివ్వలా, మీరందరూ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఉంటారా. హీ యూస్ టు సే దిస్ ఎగ్జాక్ట్ వర్డ్స్, యు ఆర్ ద ఇంటెలిజెంట్ చాప్స్ ఆఫ్ ఇండియా హూమ్ యు ఆర్ సపోజ్ టు సర్వ్. ఇదే వర్డ్ ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్ వాడేవాడు. వాళ్ళకి ఎవరికి వెళ్ళి ఉడికిన చేయటం మీకేంట్రా, మీరు ఇక్కడే చేయాలి అని అసలు పోనేవాళ్ళ. మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతుంటే నేను వెళ్దాం అని విరవీగాం. మా అన్నయ్య కానీ నేను కానీ వెళ్ళనివ్వలా. వీఆర్ హ్యాపీ అబౌట్ దట్ డెసిషన్. సో ఏమనిపిస్తుంది అంటే ఆ ఫ్రెజైల్ ఏజ్లో జస్ట్ డిగ్రీ పాస్ అయినాక ఒక మంచి రోడ్ వేసి కనపడతా ఉంటుంది. ఒక వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, ఇది అయిపోతుంది, ఇంక ఈ జాబ్ వస్తుంది, సర్టెనిటీ ఉంటుంది. ఇంకా దేంతో పని లేదు, అలా నడిచిపోతుంటే లైఫ్. ఇక్కడ ఇండియాలో ఎలా అవుతుంది, ఏమవుతుంది అనేది చెప్పలేము. ఒక్కోసారి మనం సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వలేకపోవచ్చు. జాబ్ గ్యారంటీ అనేది మనం చెప్పలేము. అక్కడ అలా ఉండదు, స్ట్రీమ్లైన్డ్గా ఉంటుంది అన్నమాట. సో అటువైపు మనం అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది యంగ్స్టర్స్. సో బట్ ఎనీవే, నేను వచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ యూకేలో ఉన్నవాళ్ళు కానీ అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా. మా ఫ్రెండ్ ఒకడు గుండె డాక్టర్ ఉన్నాడు, వాడి ఫ్రెండ్ పాపం వాళ్ళ ఫ్రెండ్కి యూకేలో హార్ట్అటాక్ రాలేదు కానీ ఛాతీలో కొద్దిగా నొప్పి అన్నారు, నడిస్తే ఎక్కువ అవుతుంది. ఎమర్జెన్సీకి వెళ్ళారు. ఎమర్జెన్సీకి వెళ్తే అక్కడ ఎమర్జెన్సీలో అంత మీకేం పెద్ద జనరల్ ఫిజిషియన్, ఫస్ట్ జీపీకి వెళ్ళకుండా అసలు ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు. అంటే సివియర్ ఎమర్జెన్సీ వస్తే వెళ్ళొచ్చు అంటే, కానీ అక్కడ ఎమర్జెన్సీలో కూడా 1 డే 2 డేస్ ఉంటుంది. మేజర్ థింగ్ ఒకటి చూస్తారు, ఈసీజీ లాంటిది ఒకటి చూస్తారు. ఓకే ఇది హార్ట్అటాక్ కాదంటే వెంటనే పంపించేస్తారు, మీ జీపీని వెళ్ళి కలవండి అంటారు. జీపీకి ఫోన్ చేస్తే జీపీ వాజ్ నాట్ అవైలబుల్ అట్ దట్ టైం. అంత ఎమర్జెన్సీ ఆ టైంలో ఆయన లీవ్లో ఉండటమో, ఒక 2 రోజులు ఆగి రండి అని వాయిస్ మెసేజ్ రావటం ఏదో జరిగింది. అయితే ఎనివే, ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీకి వెళ్తారు. అక్కడ బేసిక్ టెస్ట్ వరకు ఈసీజీ లాంటిది ఒక్కటి చూసి హార్ట్అటాక్ లేదులే విడిపో అని పంపించేస్తారు. సో ఆ పేషెంట్కి మరుసటి రోజు కూడా ఏదో ఛాతీలో నొప్పి, అది ఏంటో తెలీదు. వెళ్ళి మళ్ళీ జీపీకి ఒక 3 రోజులు ఆగి జీపీ అపాయింట్మెంట్ తీసుకుని, జీపీ అంటే జనరల్ ఫిజిషియన్, ఫస్ట్ నేను ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ లాగా అనమాట. వాళ్ళు బేసిక్ ఎంబీబీఎస్ లెవెల్ నాలెడ్జ్ ఉండి దేనికైనా వాళ్ళు నువ్వు ఆ స్పెషలిస్ట్కి వెళ్ళు అంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళు చెప్పకుండా వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు. నేను డైరెక్ట్ గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంటే అక్కడ సిస్టంలో కుదరదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ దేర్. సో దే ఫాలో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మళ్ళీ బేసిక్ టెస్ట్లు ఈసీజీ లాంటివి చేశారు, ఏమి లేదులే, ఇది మామూలుదే కదా, ఏం పర్వాలేదు అని చెప్పి పంపించేశారు. తర్వాత దీనికి ఇంకా నొప్పి తగ్గట్లా ఎమర్జెన్సీకి వెళ్తే తీసుకోవట్లా. సో ఎమర్జెన్సీలో హార్ట్అటాక్ అని ప్రూఫ్ ఉంటే వాళ్ళు ఏమైనా తీసుకుంటారు, హార్ట్అటాక్లని ప్రూఫ్ ఏమీ వాళ్ళకి బేసిక్ టెస్ట్లో కనపడలా. అతనికి ఇదివరకు కూడా ఒకసారి హార్ట్అటాక్ లక్షణాలు వచ్చి తగ్గినాయని తన మెడికల్ రికార్డ్స్లో ఉంది. సో దాంతో యూకేలో కొన్ని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని, హార్ట్ పెయిన్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి హార్ట్అటాక్లు మిస్ అవ్వకుండా దానికి అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళు కొంచెం తొందరగా చేస్తారు, కావాల్సిన ముఖ్యమైన టెస్ట్లు అన్నీ చేస్తారు, అది కూడా 2-3 వారాలు పడుతుందంట. సో అంటే దానికి వెళ్ళాడు, దానికి వెళ్తే అన్నీ చూసి, ఇది ఫస్ట్ టైం హార్ట్అటాక్ అనుమానం ఉన్నోళ్ళకే కానీ మీకు ఆల్రెడీ ఒకసారి వచ్చి తగ్గింది కదా, సెకండ్ టైం వాళ్ళకి ఇది రాదు అని చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో ఇక కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 5-6 రోజుల్లో, అలా ఇంకొక 5-6 రోజులు టైం గడిచిపోయింది. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో ద బెస్ట్ టెస్ట్, అసలు హార్ట్లో ఏదన్నా ఉందా లేదా అనేది, యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ యాంజియోగ్రామ్. అంటే యాంజియోగ్రామ్ మామూలు యాంజియోగ్రామ్ అంటే ఇక్కడ నుంచి చేస్తారు, గుచ్చి చేస్తారు. సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ అంటే ఏం లేదు, సిటీ స్కాన్ చేసేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఆ టెస్ట్ ఈజ్ ద బెస్ట్ టెస్ట్ ఇలాంటి పేషెంట్స్కి.
అది హార్ట్కి సంబంధించిన జబ్బ లేదా హార్ట్లో బ్లాక్స్ ఉందా లేదా అనేది నాన్ ఇన్వేసివ్ టెస్ట్. అంటే యాంజియోగ్రామ్ అనేది యాంజియోగ్రామ్లో కూడా యాంజియోగ్రామ్ చేసిన వాళ్ళు 100 మందిలో ఒకరికి రిస్క్ ఉంటుంది, ఆ టైంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్. కానీ దీంట్లో ఆ నాన్ ఇన్వేసివ్ కాబట్టి సిటీ స్కాన్ లాగే అనమాట. సో కార్డియక్ సిటీ స్కాన్ అనేది ఈ పేషెంట్కి చాలా అవసరం. దానికి అపాయింట్మెంట్, కార్డియాలజీ అపాయింట్మెంట్ తనకి ఇంకొక 2 వీక్స్ తర్వాత దొరికింది. సో ఇంకా తినేమో ఇది ఫ్రీగా దొరికేది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని ప్రైవేట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే తనకి ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ప్రైవేట్ పేషెంట్కి చాలా హై ఉంటుంది. సో ఆల్రెడీ మీకు హార్ట్ అటాక్ వచ్చి మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినాయి అనుకోండి, మీ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తక్కువ వచ్చే వాళ్ళకి తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి యూజువల్గా అంత అవసరం ఉండదు. అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ, అవసరం తక్కువ ఉండే వాళ్ళకి తక్కువ ప్రీమియం లాగా ఉంటుంది అన్నమాట. సో అది తను ఎఫర్ట్ చేయలేకపోయారు, అందుకని అది తీసుకోలేదు. ఇంకా ప్రైవేట్ ఎమర్జెన్సీలో క్యాష్ కట్టి చేసుకోవాలి. క్యాష్ కట్టి చేసుకుని వెళ్దామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక 3000 పౌండ్స్ ఏవేం టెస్టులకి, ఎకోకార్డియోగ్రామ్, గుండె డాక్టర్ కన్సల్టేషను అండ్ కార్డియక్ సిటీ స్కాన్, 3000. అది ఆఫర్లో తక్కువలో చేస్తుంటే 3000 పౌండ్లకి మాట్లాడుకున్నారు. ఇంకా అది చేసుకుందామని వెళ్ళారనమాట. వెళ్ళబోతుంటే అక్కడ వెళ్ళి అక్కడ కొలాప్స్ అయ్యి 5 నిమిషాల్లో కార్డియక్ అరెస్ట్ అయ్యి చనిపోయారు. అంటే ద సో కాల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ వేర్ హెల్త్ కేర్ ఇస్ ఫ్రీ అండ్ ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుందో తెలుసా? ఇక్కడ మన దగ్గర పేషెంట్స్ 1 గంట అనుకోకుండా వెయిట్ చేయాల్సి వస్తే ఒక్కోసారి కొంతమంది 90% ఓపిక్గా ఉంటారు. ఈవెన్ నేను పేషెంట్ కింద వెళ్ళినప్పుడు 7-8 ఏళ్ళ కింద నేను ఒక డాక్టర్ కోసం 4 గంటలు వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేశాను. అందరికీ అంత ఓపికలు ఉండట్లా, పాపం అందరినీ బయట స్టాఫ్ని కానీ మేనేజ్మెంట్ కానీ ఇది ఇలా ఉంది అది అలా ఉంది అసలు మీకు అసలు ఏమి మేనేజ్మెంటే తెలియదు అన్న టైప్లో మాట్లాడుతుంటారు. అంటే ఒక హాస్పిటల్ రన్ చేయటం కానీ మీరు అనుకున్నట్టు ఇట్లా పిన్ పాయింట్ అపాయింట్మెంట్ ఇచ్చి ఆ టైంకి మాట్లాడటం కానీ ఒక్కోసారి డాక్టర్స్ కుదరదు. నేను ఒక్కసారి ఒక్క ఆపరేషన్కి వెళ్తే 1/2 గంట అవ్వాల్సింది 3 గంటలు పట్టొచ్చు. కాబట్టి వీలైనంత వరకు నాకు యూజువల్గా నేను మధ్యాహ్నం పూట ఇప్పుడు కూడా నేను లంచ్ టైంలో బయట 60 మంది వెయిటింగ్ ఉంటారు పేషెంట్స్ మినిమం. మార్నింగ్ టైంలో ఒక 30-40 మందిని చూసేసినప్పటికి కూడా 60 మంది. నేను అందుకని పాపం వాళ్ళని తొందరగా పంపించాలని 5 నిమిషాల్లో తినేస్తాను. ఓన్లీ 5 మినిట్స్. మనకి తప్పన ఉంటుంది వాళ్ళని తొందరగా పంపించాలని, కానీ ఒక్కోసారి హెల్ప్లెస్గా ఉంటాం. అపాయింట్మెంట్స్ తగ్గించేసుకో కంప్లీట్గా తగ్గిద్దాం అంటే మరీ రిజెక్షన్స్ కొడుతుంటే కూడా వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉంటున్నారు. దూరం దూరం నుంచి వచ్చేస్తున్నారు, వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ లేకుండా ఇప్పుడు అనంతపూర్ నుంచి వచ్చామండి మేము చూపించుకుందాం అని కంప్లీట్గా ఒకసారి వెనక్కి పంపించలేము. ఒక 10-20 మంది కన్నా అలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంటుంది. సో ద సో కాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో అమెరికా అండ్ యూకే కూడా చాలా దారుణంగా మన ఇండియన్ సిస్టమ్ కన్నా వెనుకబడి ఉన్నాయి. ఇదే పేషెంట్ చూడండి, కన్సెషన్లో వాళ్ళు చేసే టెస్ట్లు ఏంటండి, ఎకోకార్డియోగ్రామ్, ఈసీజీ, గుండె డాక్టర్ చెకప్ అండ్ కార్డియక్ సిటీ స్కాన్. కార్డియక్ సిటీ స్కాన్ ఒక్కటే ఏ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ అనమాట. దీంట్లో ఈ 4 టెస్టులు ప్యాకేజ్లో చేయడానికి 3000 పౌండ్స్ ప్రైవేట్ పేషెంట్కి, అది కన్సెషన్లో. ఇంతకన్నా దారుణం ఏముందో చూడండి. 3000 పౌండ్స్ అంటే మీరు కన్వర్ట్ చేస్తే 3 లక్షలు. 3000 అంటే 30,000, 3 లక్షలు. పౌండ్కి 100 రూపాయలు వేసుకుంటే అదే ఇండియాలో ఎంత అవుతుందండి? మీకు 10,000 మామూలు యాంజియోగ్రామ్ అయిపోద్ది. 10,000 మామూలు యాంజియోగ్రాము, గుండె డాక్టర్ ఒపీనియన్ కావాలనుకోండి 1500 కడితే మీకు 3 టెస్టులు అయిపోతాయి. ఒక యాంజియోగ్రామ్ కాకుండా, కార్డియక్ సిటీ కాకుండా 8,000 అవుతుంది అనుకోండి. అసలు మన ఈరోజు వెళ్తే ఈరోజు అయిపోద్ది మీకు. అసలు ఎంత మనం చెప్పాలంటే వాళ్ళకన్నా 100 రెట్లు అడ్వాన్స్డ్ ఉన్నాం. ద సో కాల్డ్ యూకే ఫ్రీ సిస్టమ్ కన్నా కూడా మనది చీప్గా ఉంది. అట్లీస్ట్ 8,000 పెట్టుకోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా ఒక అడ్వాన్స్డ్ అయ్యుండి, ఒక హై పర్సన్ అయ్యుండి ఛాతీ పెయిన్కి 1 నెల రోజులు తిరిగి అది అనుమానం వచ్చి జీపీ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీకి వెళ్ళి తర్వాత ర్యాపిడ్ యాక్షన్ చెస్ట్ పెయిన్ క్లినిక్కి వెళ్ళి ఎక్కడ అపాయింట్మెంట్ దొరక్క, ఎక్కడ న్యాయం జరగక చివరికి ఆ 1 టెస్ట్ కనుక అయ్యి ఉంటే ఆయన బతుకుండేవాళ్ళు. సో అండ్ హీఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఏ కార్డియాలజిస్ట్. నా ఫ్రెండ్ కార్డియాలజిస్ట్ వాళ్ళ ఫ్రెండ్. అంటే ఒక్కొక్కసారి ఇండియన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్, ఇంకా దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే మీకు అమెరికాలో కానీ యూకేలో కానీ ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ దొరకాలంటే గగనం, ఇంపాసిబుల్, మీ వల్ల కాదు. 3 వారాలు, 6 వారాలు, 6 నెలలు
ఒక సిటీ స్కాన్ కానీ ఒక ఇది కానీ కావాలంటే ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుందో, అండ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, వెరీ కాస్ట్లీ అన్నమాట. అసలు అంత ఘనంగా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక సిటీ స్కాన్ మిషన్ పెట్టడానికి మన ఇండియాలో పెట్టగలిగింది, అక్కడ ఎందుకు పెట్టలేరండి అనేది. ఇప్పుడు మనం లక్ష రెట్లు చాలా బాగున్నాయి, అట్లీస్ట్ మినిమం మన దగ్గర ప్రతిది. ఇప్పుడు మీరు బైపాస్ సర్జరీ ఇక్కడ 100,000 రూపాయలకి అవుతుందండి, మీరు అదే అక్కడైతే ఎన్ని లక్షలు అవుతుందో తెలుసా? 20 లక్షలు అలా అవుతుంది. వాడు పొరపాటున ఇన్సూరెన్స్ లేక వాళ్ళు చేబులోంచి పెట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్లో ఫ్రీగా అవ్వాలనుకోండి, కనీసం 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఒక్కోసారి మోకాలు మార్పిడి, ఇదేం ఎమర్జెన్సీ కాదుగా, 6 నెలలు సంవత్సరం వెయిటింగ్ మోకాలు మార్పిడి ఆపరేషన్. మీరు కావాలంటే కనుక్కోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకేలో ఉంటే నేను చెప్పింది నిజమా కాదా అనేది కనుక్కోండి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అక్కడ డాక్టర్స్, వాళ్ళు రోజు చూసే చెప్తున్నా నేను. సో దురపకొండల నునుపులాగా మన సిస్టమ్ని మనం తిట్టుకుంటూ మనం బతుకుతూ ఉంటాం. మన బలాలు కూడా చూసుకోండి, మన బలహీనతలు కూడా చూసుకోండి. మన బలహీనతను సరి చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి, కానీ మన దగ్గర మీకు కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఏ టెస్టులు చేసుకోవాలి, ఏ టెస్టులు ఎలా చేయాలి, ఎప్పుడు చేసుకోవాలి, తెలివిగా తగ్గించుకుని ఎలా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇక్కడ ఏదైనా ఈరోజు దొరుకుతుంది. ఈరోజు ఒకరోజు మీకు గుండె డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే ఈరోజు అయిపోతుంది, గ్యాస్ట్రో అపాయింట్మెంట్ కావాలంటే అయిపోతుంది, మీకు కిడ్నీ డాక్టర్ కావాలంటే అయిపోతుంది. ఇవన్నీ అసలు వాళ్ళకి వాళ్ళు దెక్కెనాట్, వాళ్ళు కళ్ళు కూడా ఊహించుకోలేరు అడ్వాన్స్డ్ కంట్రీస్లో, అమెరికాలో కానీ యూకేలో కానీ. మళ్ళీ స్విట్జర్లాండ్లో హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఒక అంబులెన్స్కి కాల్ చేస్తే నాకు హార్ట్ అటాక్ లాగా ఛాతీలో నొప్పి వచ్చింది అనుమానంగా ఉంది అంటే ఒక అంబులెన్స్ వచ్చేస్తుంది. అంబులెన్స్లో వచ్చిన డాక్టర్ రెస్పాన్సిబుల్, బేసిక్ డాక్టర్, ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగే డాక్టర్ కాడి నుంచి ఇంకేం చూసుకోక్కర్లా, మొత్తం వాడికి ఎక్కడ ఏం జరగాలి ఎలా జరగాలి అన్ని పద్ధతిగా జరిగిపోతుంది. అలా యూరోపియన్ కంట్రీస్లో కొన్ని చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి, అక్కడ ఫ్రీగా జరుగుతాయి, ఫాస్ట్గా జరుగుతాయి, పద్ధతిగా జరుగుతాయి. అలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి, కానీ నేను మాట్లాడేది యూకే సిస్టమ్. అండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పాపం, వాళ్ళ చుట్టాలకి గాల్ బ్లాడర్లో స్టోన్స్, రోజు నొప్పి, కొంచెం ఆయిల్ ఫుడ్ తగిలినా విపరీతమైన నొప్పి, 2 గంటలు నొప్పటం. కానీ ఇదేమి ఎమర్జెన్సీ కాదండి, మందులు వాడుకొని పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు. ఇక్కడైతే ఈరోజు స్టోన్ అని కనపడగానే నొప్పి ఉన్నా లేకపోయినా వెంటనే అయిపోతుంది మరుసటి రోజు, అట్లాంటి ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఇక్కడ ఎంత అవుతుంది అన్నారు అనుకోండి, ఇక్కడ ఒక 40-50 వేల నుంచి 70 వేల మధ్యలో అయిపోతుంది అనుకోండి, డీలక్స్ రూమ్ అన్ని తీసుకున్నా 70-75 వేలు అయిపోతుంది. సో ఒక రోజులో, ఈరోజు చేస్తే కుట్టు లేకుండా కోత లేకుండా, ఈరోజు చేస్తే రేపుదే ఇంటికి పంపించేస్తాం. సో అదే అక్కడ జరగాలంటే అదొక గగనం. కనీసం గాల్ బ్లాడర్ ఆపరేషన్కి మీరు కనుక్కోండి యూకేలో ఎన్ని రోజులు వెయిటింగ్ లిస్ట్ ఉంది. నొప్పి వస్తున్నా కానీ, నొప్పి వచ్చి కుళ్ళిపోయినా వాడిని పాపం కుళ్ళబెడుతుంటారు కానీ, ఇవన్నీ వింటే నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి యూకేలో ఇలా ఉందా? ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు, మొత్తం ఫ్రీ సర్వీసు, అండ్ అంతంత లోడ్స్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు పద్ధతిగా. ఇప్పుడు కొన్ని కొన్ని మన దాంట్లో సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, లోపాలు లేకుండా అమెరికా యూకేనే లేవు, మన ఇండియాలో లేకుండా ఎలా ఉంటాయి? కాబట్టి అట్లీస్ట్ మీకు స్పెషలిస్టులు, మన డాక్టర్ పేషెంట్ రేషియో తీసుకుంటే చాలా బెటర్గా, వాళ్ళకన్నా బెటర్గా ఉన్నాము. రేషియో నెంబర్స్ వైజ్ తేడాగా ఉన్నా కానీ మనోళ్ళు అందుబాటులో ఉంటున్నారు, ప్రైవేట్లో అయినా ఒక 500 కడితే ఒక స్పెషలిస్ట్ దొరుకుతారు అట్లీస్ట్ మీకు ఏది ఏంటి అనేది. ఇంకా కొన్నాళ్ళు అయితే ఇంకా బాగా దొరకవచ్చు. సో మనల్ని మనం తిట్టుకోకండి, మనలో కూడా పాజిటివ్స్ ఉన్నాయి, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. సో కొన్ని సిస్టమ్స్, చెడు లేని ఫీల్డ్ లేదు. ఏ ఫీల్డ్లో చెడు లేరు చెప్పండి? పోలీసులు అందరు మంచి వాళ్ళు ఉన్నారా? గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరు మంచి వాళ్ళు ఉన్నారా? పోనీ పాలిటీషియన్స్ అందరు మంచి వాళ్ళు ఉన్నారా? సో డాక్టర్స్లో కూడా కొంతమంది ఉండకపోవచ్చు, దట్స్ ఏ మరి వాళ్ళ చేతిలో ఉంటుందా లేదా, వాళ్ళ హాస్పిటల్ చేతిలో ఉంటుందా, వాళ్ళ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి, ఓకే. సో మన దాని గురించి కూడా గొప్పగా చెప్పుకుని, మన ఇండియాలో ఉన్నానరా, మన ఇండియాలో జరిగేంత తక్కువలో ప్రపంచంలో ఎక్కడ జరగదు అన్నంత గొప్పగా. ప్లస్ మనోళ్ళు సూపర్ స్మార్ట్ చెప్పాలంటే, ఇప్పుడు 100 కోట్ల మందిలో ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటారా, 5 కోట్ల 10 కోట్ల పాపులేషన్లో ఉన్న వాళ్ళు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటారా? మనోళ్ళు తక్కువ ఖర్చులో ఎక్కువ చేయటం అనేది ఎట్లా ఆరితేరిపోయి ఉంటారు? సో లేకపోతే అసలు 100,000 రూపాయలకు బైపాస్ సెట్ అవుద్ది. మీరు కనుక్కోండి, మీకు యూకే యుఎస్లో ప్రైవేట్లో ఇన్సూరెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఇన్సూరెన్స్లో కోపే చేస్తారు కదండి. నా దగ్గరికి అమెరికా నుంచి, కెనడా నుంచి చాలామంది బెరియాట్రిక్ సర్జరీకి వస్తారు. బెరియాట్రిక్ సర్జరీకి అక్కడ వెళ్ళాలంటే అక్కడ వెయిటింగ్ కనీసం 1 ఇయర్ ఉంటుంది. సో 6 నెలల నుంచి 1 ఇయర్ అదే
ఇక్కడికి వస్తే వాళ్ళు ఓకే అనుకుంటే 5 రోజుల్లో జాయిన్ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ ఇన్సూరెన్స్ ఉండి 15 నుంచి 20 లక్షల మధ్యలో అవుతుంది. అదంతా ఇన్సూరెన్స్ కవర్ చేస్తే ఒక 10% or 20% వాళ్ళకి కోపే ఉంటుంది, ఒకసారి వాళ్ళ జేబు నుంచి కట్టాల్సి ఉంటుంది. అది కట్టాల్సిన దానికే వాళ్ళు ఫ్లైట్ వేసుకుని ఇండియా వచ్చి వాళ్ళ చుట్టాలంతా పలకరించి ఇక్కడ ఆపరేషన్ చేయించుకుని 4 రోజులు ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట. అట్లా ఉంది కాబట్టి మన 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 సిస్టంలో చాలా లోపాలు ఉన్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డాక్టర్స్ ఇండియన్ సిస్టంలో ఉన్నారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ సిస్టమ్ ఉంది. సో మన దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన కాస్ట్ తక్కువైనప్పటికీ కూడా పాపం దాన్ని కూడా పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది అది కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏదన్నా ఫ్యూచర్లో వాళ్ళకు కూడా మెరుగ్గయ్యేటట్టు ఇంకా మెరుగవుతాయని దానికి కొత్త కొత్త ఆలోచనలతో యంగ్స్టర్స్ వస్తారని నేను అనుకుంటున్నాను. రకరకాల ఐడియాలు ఉన్నాయి, చూద్దాం వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంకేదన్నా బెటర్ సిస్టమ్గా చేయొచ్చా లేదా అనేది. కాబట్టి మన డాక్టర్ని ఎక్కువగా తిట్టుకోకండి. సో బయటకు వెళ్తే ఒక డాక్టర్ని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది, సో దాంట్లో డౌట్ ఏం లేదు. అది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు, బట్ దట్ ఈస్ ద రియాలిటీ, దట్ ఈస్ ద ట్రూత్. సో మన డాక్టర్లో కూడా మన సిస్టంలో కూడా చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అవి కూడా గ్రహించండి. కావాలంటే ఇంటికి ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు ఈ కాలంలో తెలుగు రాష్ట్రాల్లో, ఎన్ఆర్ఐలను అడగండి, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి, ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ ఎంత కష్టమో కనుక్కోండి. సో జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్.